రాచకొండ కమిషనరేట్ భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 150 మంది పోలీసులతో చీకటి మామిడి గ్రామంలో నిర్భంధ తనిఖీలు చేపట్టారు. చీకటి మామిడిలోని ప్రతి ఇంటిలో విస్తృతంగా సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని 41 టూ వీలర్లు, 2 ఆటోలు, 1 ఫోర్ వీలర్, 1 ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నారు. 3 అనుమానితులు 1 రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇంటింటిని విస్తృతంగా తనిఖీ చేసిన పోలీసులు ఇంట్లో ఉంటున్న కుటుంబ సభ్యుల వివరాలను కూడా సేకరించారు. కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఏమేమి పనిచేస్తున్నారు, ఎక్కడ పనిచేస్తున్నారు లాంటి సమాచారాన్ని సేకరించారు. సమాధానం స్పష్టంగా చెప్పని వారిని తమ ఆధీనంలోకి తీసుకుని విచారించారు. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో చీకటి మామిడి గ్రామం బొమ్మలనామారం స్టేషన్ పరిధిలో, పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కార్డినల్ సెర్చ్ ఎక్సైజ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్డినల్ సెర్చ్ ఎక్సైజ్లో దాదాపు 150 మంది పోలీసు అధికారులు అన్ని ర్యాంకుల వారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంతో మేము ఈ చీకటి మామిడి గ్రామం, అదే ఈ కొత్త గ్రామం ఉంది, అదే పని ఇంకా రోడ్డు మీద కూడా ఒక పాత గ్రామం ఉంది, ఈ రెండింటిలో కూడా మా సిబ్బంది అందరూ కూడా సెర్చ్ చేసి ఇక్కడ ఇండ్లు, షాప్స్ యాజ్ వెల్ యాజ్ వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళందరినీ కూడా చెక్ చేయడం జరిగింది. సో మేము దాదాపు ఒక 41 స్కూటర్స్ ఇవన్నీ చేయడం జరిగింది, ప్లస్ 2 ఆటోలు, 1 కారు అండ్ 1 ముగ్గురు సస్పెక్ట్స్ని 1 రౌడీ షీట్ని అడుపులోకి తీసుకోవడం జరిగింది. ముగ్గురు మీద ఈ డ్రంకన్ డ్రైవింగ్ కేసు కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఈ గ్రామస్తులందరితో కూడా మా పోలీస్ సిబ్బంది అందరూ కూడా మాట్లాడి వాడికి ఒక అవగాహన కల్పించి ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి ఈరోజు ఈ కార్డినల్ సెర్చ్ చేయడం ముగించడం జరిగింది. థ్యాంక్ యూ.